వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులపై వరాల వర్షం కురుస్తోంది. వచ్చే నెలలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులపై వరాల వర్షం కురుస్తోంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్, గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్వాడీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. దీంతో నిరుద్యోగులకు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో అంటే 2020 జనవరిలో మెగా డిఎస్సీ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మెగా డిఎస్సీ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే నెలలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అది కూడా ఏకంగా 7900 పోస్టులతో డిఎస్సీ నిర్వహిస్తామన్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు మరో పండగే. గౌరవ సభ్యులు అడిగిన సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు అనుకున్న ఫోరం ఐ విల్ గివ్ ద టైం రైట్ అధ్యక్ష, నేను సమాధానం ఇవ్వడం జరిగింది సార్. అధ్యక్ష సమాధానం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష గౌరవ సభ్యులు ఏమైనా క్వశ్చన్ అడిగితే మళ్ళీ దానికి సప్లిమెంటరీ ఆన్సర్ ఇస్తాను సార్. అధ్యక్ష ప్లీజ్ మీరు కూర్చోండి. మీ కమ్యూనిన్ అనదర్ ఫోరం ఐ విల్ గివ్ ద టైం ప్లీజ్. లేదు రైట్ చెప్పండి మినిస్టర్ గారు. సార్ రైట్ సార్ సార్ జనవరి మినిస్టర్ గారు. అధ్యక్ష ఈ ఖాళీలు భర్తీ చేయడంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధి విధానాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష ఆ ఆదేశాల ప్రకారం అధ్యక్ష ప్రతి సంవత్సరం జనవరి మాసంలో అవసరం మేరకు ఖాళీలను భర్తీ చేయడానికి ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ డ్రా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష అది ఒక విద్యాశాఖకు సంబంధించే కాదు అధ్యక్ష, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల్ని భర్తీ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ కూడా వేసుకోవడం జరిగింది. అధ్యక్ష అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క వాలంటీర్లు ఏదైతే ఉందో అధ్యక్ష వీటిని అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ ఈ అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ ని సుమారు 7000 అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ ని 3 నెలలకు గాను నియమించుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేసి మరి ఫైనాన్స్ పంపడం జరిగింది. అధ్యక్ష త్వరలోనే వీటికి ఆమోదం కూడా లభిస్తుంది. అధ్యక్ష తదుపరి కార్యక్రమంలో వీటిని భర్తీ చేస్తాం. అధ్యక్ష ఇక గౌరవ సభ్యులు అడిగినట్టు ఈ మెగా డిఎస్సీ ఏదైతే ఉందో అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిఎస్సీ 2018 ఏదైతే ఉందో అధ్యక్ష వీటిని త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుంది. అధ్యక్ష ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క 7900 వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష వీటిపై సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయినది. అధ్యక్ష కొన్ని లో కోర్టు కేసుల్లో ఉండడం వల్ల వీటిని ఒక్క నిమిషం చెప్పండి సార్ నాకు ఇంగ్లీష్ రాదులేండి మీ అంతగా చెప్పండి. అధ్యక్ష ప్లీజ్ దీని మీద అధ్యక్ష ట్రూత్ అలోన్ విల్ ఎండ్యూర్ ఆల్ ది రెస్ట్ విల్ బి సెపరేట్. మీరు ప్రొటెస్ట్ చేయాలి సార్ సైడ్ ఆఫ్ టైం. మీరు ప్రొటెస్ట్ ఓన్లీ డు దట్ అందుకనే మినిస్టర్ గారు చెప్పినటువంటి. శ్రీశైలం ఘాట్ రోడ్లో టిప్పర్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. పెద్దదూర్నాల శ్రీశైలం ఘాట్ రహదారిలోని ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్లే దారి సమీపంలో ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఇసుక లోడుతో శ్రీశైలం వెళ్తున్న టిప్పర్ మార్గమధ్యంలోనే షార్ట్ సర్క్యూట్తో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన చోదకుడు వాహనాన్ని రహదారి పక్కన ఆపాడు. క్షణాల్లోనే టిప్పర్ వాహనానికి పూర్తి స్థాయిలో మంటలు అంటుకున్నాయి. ఈ సమాచారం అందుకున్న శ్రీశైలం అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. వాహనం పూర్తిగా కాలిపోయింది. ఘాట్ రహదారిలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు.
ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్గా ఒంగోలు మూర్తిరెడ్డిని నియమిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఎర్రగొండపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒంగోలు మూర్తిరెడ్డిని నియమిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. శనివారం రాత్రి స్థానికంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మంత్రి సురేష్ వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డు కమిటీలకు రిజర్వేషన్లు ప్రకటించిందన్నారు. దానిలో భాగంగా ఎర్రగొండపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓసీ జనరల్కు కేటాయించినట్లు పేర్కొన్నారు. అందుచేత పార్టీకి వెన్నెముకగా ఉంటూ అందరినీ కలుపుకుపోతున్న సీనియర్ నాయకుడైన ఒంగోలు మూర్తిరెడ్డికి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్గా నియమిస్తున్నట్లు చెప్పారు. దీంతో సభంతా హర్షధ్వానాలతో మారుమోగింది. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న మూర్తిరెడ్డి గతంలో 2 సార్లు ఎర్రగొండపాలెం పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. అదేవిధంగా ఆయన తండ్రి ఒంగోలు వెంకట్రెడ్డి, జేజినాయన ఒంగోలు మూర్తిరెడ్డిలు కూడా పలు పర్యాయాలు ఎర్రగొండపాలెం సర్పంచ్గా పనిచేశారు. ఇలా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మూర్తిరెడ్డికే అన్ని అర్హతలు ఉన్నందున మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్గా నియమిస్తున్నానని ప్రకటించారు. మనం చేసుకుంటూ రిజర్వేషన్లు కూడా మరి మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గ మార్కెట్ కమిటీ ఈరోజు అధ్యక్షుడిగా అందరం ఆంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కన్వీనర్ ఏకగ్రహంగా మేము మన సీనియర్ నాయకులు 2 సార్లు సర్పంచులుగా చేసి పార్టీకి విశేషంగా సేవలు అందించిన కుటుంబం, 3 తరాలు రాజకీయంలో ఉన్నటువంటి కుటుంబం, వారి తాతగారు కానివ్వండి, తండ్రి గారు కానివ్వండి, వారు కానివ్వండి, 3 తరాలు సర్పంచ్గా ఎర్రగొండపాలెం మరి ఈ యొక్క పంచాయతీకి సేవలు అందించడం గుర్తింపుగా మరి జగనన్న ఆదేశాల మేరకు జిల్లా మంత్రివర్గం ద్వారా నేను సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, రవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, వారందరి అనుమతి ఒంగోలు మూర్తిరెడ్డి గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రతిపాదించడం జరిగిందని చెప్పి కూడా సవినీయంగా పనులు చేసుకుంటూ ప్రజల కార్యక్రమాన్ని అన్ని మండలాలకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ఆ యొక్క డైరెక్టర్ల కూర్పు, వైస్ చైర్మన్ కూర్పు కూడా జరుగుతుందని చెప్పి కూడా సవినీయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈరోజు పెద్దారవీడు మండలంలో ఎన్ఎస్ లా కాలేజ్ని హైకోర్టు న్యాయమూర్తి టి రజని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిలా ఉండాలని, విద్యార్థి దశ నుంచి వృత్తిలోకి ప్రవేశించాక కూడా చదువుకు ముగింపు ఉండదన్నారు. యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతంలో లా కళాశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి, కళాశాల చైర్మన్ నాదెల సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.